గత వారం రోజులుగా ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఏదైతే వారి తాలూకా టీఆర్సీని ప్రకటన చేసిన తర్వాత మాకు దీని మీద కొన్ని విశ్లేషణ లేకపోతే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి లేకపోతే కొన్ని కొన్ని అంశాలు మాకు కావాలి క్లారిఫికేషన్ కావాలని అడిగారు దాని మీద ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ తాలూకా అభ్యంతరాలు కానీ లేకపోతే వాళ్ళకి వచ్చిన అపోహలను కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన అంశాలను కానీ పరిశీలించడానికి దపదపాలుగా వచ్చి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం కానీ ఐదు రోజులుగా ఒకే యూత్ మన వ్యూ పాయింట్ ఏమిటి తెలియదు ఐఎమ్ సారీ టు సే చాలా అడమెంట్గా ఇది ఈ పదం వాడుతున్నాను నాకు అర్థం చేసుకోవద్దు ఎందుకంటే ఇది ప్రభుత్వంలో భాగం ప్రభుత్వంలో భాగం ఉద్యోగస్తులు ప్రభుత్వం వేరు కాదు ఈ రాష్ట్రంలో ఉన్న 340,000 మంది ఉద్యోగస్తులు కానీ లేదు ఇంకో ఉన్న ఇంకో 350,000 మంది పెన్షనర్స్ కానీ వాళ్ళు బయట వాళ్ళు కాదు మొదటి నుంచి మేము అందరం చెప్పుకొస్తున్నాం అంతర్భాగం ఒక కుటుంబం ఒక కుటుంబంలో సభ్యులం కాబట్టి ఈ అంశానికి వచ్చి తెరదించాలనే ఉద్దేశంతోనే మేము పదే 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 చెప్పుకొస్తున్నాం కాబట్టి ఇవాళ మళ్ళీ వచ్చి కూర్చున్నాం అసలు తెలుసు ప్రభుత్వంలో నేను 10 సంవత్సరాలు మంత్రిగా చేశాను ఉమ్మడి రాష్ట్రంలో చేశాను ఎన్నో ఉద్యోగ సంఘాల్లో పోరాటాలు చూసాం కానీ ఏదైనా అంశం వస్తే ఏదైతే ఇప్పుడున్న ఉద్యోగస్తులు ఎవరైతే విశ్వసన లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో సార్ ఈ అంశాన్ని మీకు సంబంధం లేకపోయినా మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని పరిష్కారం తెండి సార్ ఒక చర్చలకు మీరు ఏర్పాటు చేయండి సార్ అని చెప్పిన సందర్భాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి కానీ వీళ్ళు నాకు అర్థమవట్లే విషయం అర్థమవట్లే అంటే ఏం కావాలి వాళ్ళకి ఓ రాజకీయ ఆలోచనతో చేస్తున్నారా లేదు ఈ రాష్ట్రం తాలూకా పరిస్థితిని అర్థం చేసుకొని ఒక మంచి దృష్టితో మంచి హృదయంతో మంచి ఆలోచనతో ఇవాళ ఉన్న ఈ కోవిడ్ సిచ్యువేషన్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అంతర్భాగమైన ఉద్యోగ సంఘ సోదరులు ఆలోచించ ఆ సమయాన్ని ఎందుకు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో మాకైతే అర్థమవట్లే సరే ఏదైనప్పటికీ కూడా ఒక బాధ్యత ప్రభుత్వంగా ఒక బాధ్యత ప్రభుత్వం ఒక బాధ్యతగా మాకు అప్పచెప్పింది కాబట్టి నిన్న రోజున రామకృష్ణ గారు చెప్పారు ఒకటి కాదు రెండు కాదు 4 మీటర్లు దిగాను సరే మేము మాట్లాడతామని చెప్పని దాన్ని అలసగా తీసుకుంటున్నారో నాకు అర్థమవట్లే దాన్ని అలసగా తీసుకుంటున్నారో నాకు అర్థమవట్లే కాదు ఇది ఎవరు ధర్మం వారు నిర్వర్తించాలి ఎవరు కర్తవ్యం వాళ్ళు పాటించాలి దయచేసి ఇవాళ ఇంకో ఇప్పటికే 16,000 కోట్ల రూపాయలు వచ్చి గత ఇచ్చిన పిఆర్సీ కంటే ఈ పిఆర్సీలో మరి అధికంగా ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకోసం చేస్తున్నారో మాకైతే అర్థమవట్లేదు ఒక విషయం చెప్తున్నారు జీతాలు తగ్గితే ఎవరు ఒప్పుకుంటారు అంటున్నారు ఓకే దాంట్లో ఒప్పుకోరు అందుకని 1వ తారీఖు నాడు జీతాలు తగ్గుతుందా పెరుగుతుందా మీకు వచ్చిన పేసిప్లో పెరుగుతుందా తరుగుతుందా చూసుకోమంటే మాకు జీతాలు వద్దు అంటున్నారు ఆ జీతం తీసుకుని ఆ విషయాన్ని వచ్చి ప్రజలు చూపెట్టచ్చు కదా ఇదిగో ఆ రోజు వచ్చి మంత్రుల కమిటీ చెప్పింది ప్రభుత్వం చెప్పింది ఇదిగో నాకు ఈ రోజు వచ్చి 5,000 రూపాయలు డిసెంబర్లో నేను వచ్చి జీతం తీసుకున్నాను 5,100 రూపాయలు తీసుకున్నాను ఇవాళ వచ్చి నాకు 5,000 రూపాయలు 4,900 రూపాయలు వచ్చింది అని చూపెట్టవచ్చు కదా ప్రభుత్వం తరపు చెప్తున్నాం ఏ ఒక్కరికి రూపాయి కూడా తగ్గే సమస్య లేదు తగ్గదు అని చెప్పాం సపోజ్ అది కాకపోయినా ఇంకా ఏదైనా అప్రెన్సెస్ ఉంటే కూర్చొని చర్చల ద్వారా పరిష్కారం తీసుకోవాలి చర్చల ద్వారా మనం చూసాం చరిత్ర కూడా చూసాం భారత యుద్ధానికే ఓ చర్చల ద్వారా పరిష్కారం తేడానికి ప్రయత్నాలు చేసి ఆ తదుపరి యుద్ధాలు చేశాయి ఏం లేవు కానీ అసలు ఆ యుద్ధం లేదు ఆ మన మనస్పర్ధలు లేవు ఒక మంచి వాతావరణంలో ఉన్నాం మా అందరూ ఇక బేస్ జాలాలు లేవు ఒకరికొకరు ఒకరికొకరిని మనం ఈ విమర్శించుకునే సందర్భాలు లేవు అందరూ సోదర భావంతో ఉన్నాము
టోటల్ పాజిటివ్ మైండ్ తో ఉన్నాము. ఇందుకోసం ఇది జరుగుతుంది అనేది బాగా ఆలోచించాలని కోరుతున్నాను. మరొకసారి ఉద్యోగ సంఘ నాయకులకి నాయకులతో పాటు ఉద్యోగస్తులు రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరికీ కూడా పిలిచేస్తున్నాం. నాట్ ఓన్లీ నాయకులు, ఎవరైతే 3,50,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే 3,50,000 మంది పెన్షనర్స్ ఉన్నారో, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ ప్రభుత్వం తరఫున మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి మీ సమస్య మీకు ఏ సమస్య ఉందో మాకు ఆ సమస్య వచ్చినట్లే భావిస్తూ మీకు వినజేస్తున్నాను. ఘర్షణ వాతావరణం వద్దు మనకి. దయచేసి ఇలాంటి పరిస్థితి వద్దు. ఓ స్వభావంతో సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మేము తయారుగా ఉన్నాం. మీరు తయారుగా ఉంటే మంచిది. నిన్నటి రోజున మా రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, రోజు కూర్చుంటామని. దీనివల్ల ఉపయోగం లేదు. ఇది అలసిగా కట్టినట్టుగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఉద్యోగస్తులు ముందుకు వచ్చి మళ్ళీ ప్రభుత్వంతో మాకు ఈ సమస్య పిల్లల్ని వస్తారో ఆ రోజే మళ్ళీ వచ్చి మీకు కూర్చుంటాము. అంతవరకు రోజు వచ్చి కూర్చునే సమస్య మరి లేదు. వారి పిలుపు కోసం చూస్తాము. ఎప్పుడు వచ్చినా సరే మేము తయారుగా ఉన్నాము. మా తలుపులు తెరిచే ఉన్నాయి. ప్రభుత్వం మాటగా వాళ్ళకి చెప్తున్నాం మీ ద్వారా. ఒకటి, మీరు చర్చలు అని చెప్తున్నారు, బానే ఉంది, వాళ్ళని కాదు వీళ్ళని పిలిపించారు. కానీ వాళ్ళే వచ్చారు సార్. వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకటే అంటున్నారు, ప్రభుత్వం వాళ్ళతో చర్చించి వాళ్ళు ఒకవేళ వాళ్ళు కనుక ఓకే అనుకుంటే వాళ్ళు అడిగితే మేము చెప్తాం. మీరు అడిగిన ప్రశ్నలకు కాదు, వాళ్ళు అడిగితే మేము చెప్తాం. అది ఎందుకు విడగొడతాము? ఇప్పుడు చెప్పాము, రమ్మంటే అది కాదండి, అది కాదు. ఇప్పుడు చెప్పాము, ఇప్పుడు ఏం చెప్తున్నాము? నాయకులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ రాష్ట్రంలో 7 లక్షల మంది 7 లక్షల అందరికి దీనివల్ల వస్తున్న అందరికి అప్పీల్ ఇస్తాం. రావద్దు వీళ్ళతోనే మాట్లాడుతున్నట్టు కానీ వాళ్ళు రండే అని అడుగుతున్నాం. ఇప్పటికి కూడా వాళ్ళు రండి మాట్లాడండి, ఇదే మాట్లాడండి, కన్విన్స్ చేయండి, మేము ట్రై చేస్తాం. కానీ పక్షంలో మీ ఆప్షన్ ఎలాగ ఉంటుంది కదా అని చెప్తున్నా కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతే పరిష్కారం ఏంటి? అందుకే దానికోసం చర్చిస్తున్నామంటే పరిష్కారం అంటే నేను చెప్పాను. ఇప్పుడు నీకు మీ యాజమాన్యానికి ఏదైనా డిస్ప్యూట్ వస్తుంది అంటే, మీది ప్రైవేట్ అనుకుని చెప్తున్నాను, వస్తుంది. ఏదో నా జీతం పెంచారు తగ్గింది, నువ్వు వెళ్ళి చెప్పుకోవాల్సింది, కూర్చోవలసింది ఉంది కదా. లేకపోతే ఏమవుతుంది? అసలు అర్థం అవ్వట్లేదు నాకు. ఇదేదో కొత్త సంస్కృతిని మనం తీసుకొస్తున్నట్టుకున్నాం, ఇక్కడికి కొత్త సాంప్రదాయాలు వచ్చి ప్రవేశపెడుతున్నట్టుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం, ఇది ఇది కొత్త సాంప్రదాయం కాదు. దయచేసి బాధ ఉంటుంది. ఇక్కడేమో కమిటీ కావాలంటే కమిటీ, జీవో ఇష్యూ కావాలంటే డిఓ ఇష్యూ చేసి అన్ని చేసిన తర్వాత రెడీగా కూర్చున్న తర్వాత అందులో సీనియర్ మంత్రులు, క్యాబినెట్ రిప్రజెంటేటివ్స్, ప్రభుత్వ ప్రతినిధులు కూర్చున్నా కూడా మేము దాని గురించి స్పందించ ఎవరి గురించి సజ్జల గారి గురించి మాట్లాడినా, మా నాని గురించి మాట్లాడినా, నా గురించి మాట్లాడినా, మేము దాన్ని పట్టించుకోము. ఎందుకంటే మాకు వ్యక్తిగత భేషాలు లేవు. మాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో మా బాధ్యత మేము గుర్తురికి, మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా ఈ సమస్యకు పరిష్కారం కావాలని కోరుకున్న వ్యక్తులుగా మేము 4 మెట్లు దిగే చెప్పన్నారు కాబట్టి దాని మీద ఉండి ఈ సమస్య పరిష్కారం తీసుకొస్తాం. అంతేగాని మీ ఇంట్లో కూర్చుంటాం, మేము రామంటే అది 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 ఆలోచితుల్లో చట్టం పని చేసుకెళ్ళిపోతాయి. ఉంటాం, సెలవు.